తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రభుత్వ విధి విధానాల మీద పోరాటం చేస్తూ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బర్రెలక్క అలియాస్ శిరీష జీవిత ఇతివృత్తాన్ని బయోపిక్గా ఒక సినిమాగా తీయబోతున్నారా, అందులో ఓ బాలీవుడ్ సెలబ్రిటీ నటించబోతున్నారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బర్రెలక్క అలియాస్ శిరీష ఈవిడ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమా తెరకెక్కబోతుందని, అందులో బాలీవుడ్ నటి నటించబోతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో అసలేంటి ఈ వార్తలో వాస్తవం ఉందా, నిజంగానే బర్రెలక్క అలియాస్ శిరీష జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని సినిమా తెరకెక్కించబోతున్నారా అంటే ఏం చెప్తారు? సరే, ఒక నిమిషం. ప్రజెంట్ ఈ అమ్మాయి స్టోరీ బాగా ట్రెండింగ్లో ఉంది. సో ఈమె బయోపిక్ తీయాలి అని అనుకున్నారు. బయోపిక్ అంటే ఏంటంటే ఒక మనిషి తనకు ఊహకందని దాన్ని కోరుకొని దాన్ని సాధించి 10 మందికి ప్రేరణగా నిలిస్తే అట్లాంటి వాళ్ళ జీవిత చరిత్రలు 10 మంది చదువుకొని స్పోర్టివ్ మీద రేబలే సాధించింది, 10 మందికి తెలుసుకోవాలి అని చెప్పి నెక్స్ట్ ఆమెలా తయారవ్వండి అని చెప్పి ఇంకో 4 తోలాలి. ఇప్పుడు బర్రెలక్క గురించి మాట్లాడుకుందాం. చిన్నగా ఈమెన స్టోరీ జస్ట్ ఏదో రకంగా పాపులర్ అయింది. ఏదో రకంగా అవ్వలేదు. ఆవిడ ఏం చేసిందంటే అసలు డిగ్రీ కంప్లీట్ చేసింది అతి కష్టం మీద. ఓ పేద కుటుంబంలో పుట్టి వాళ్ళ తల్లిదండ్రుల సహకారం అంతోగొంత కొద్ది గొప్ప ఉంటే డిగ్రీ పూర్తి చేసి తర్వాత ఏదో ప్రభుత్వ ఉద్యోగం కోసం సిటీకి రావడం, సిటీలో కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నం చేయడం, నీ ఇక్కడ నియామకాలు లేకపోవడం వల్ల సరే ఇక్కడ నేను ఖాళీగా ఉండడం ఎందుకు, నా కుటుంబానికి భారం అవ్వడం ఎందుకు అనే ఉద్దేశంతో మళ్ళీ ఊరికి వెళ్ళిపోవడం, ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి 4 బర్రెలు కొనిపించుకోవడం, వాటిని కాయడం, వాటిని కాస్తూనే ఒక వీడియో అయితే తీసింది. బాబు నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం నేను ఇట్లా ట్రై చేశాను కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం వల్ల నేను ఈరోజు నా కుటుంబానికి అండగా నిలబడదామని బర్రెలు కాస్తున్నాను అంటూ కూడా ఒక వీడియో తీసింది. ఆ వీడియోని సుమోటోగా తీసుకొని పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి ఆవిడ వేధింపులకు గురి చేశారు. ఇప్పుడు ఆ బాధలన్నీ భరించలేకే కదా ఆవిడ ఈరోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కారణం. అలాగే నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, వాటి కోసం పోరాడాలి, నాలాంటి వాళ్ళు చాలామంది ముందుకు రావాలని ఆమె ఏదో తన వంతు తను ప్రయత్నం చేస్తూ ఉంది. ఈవిడ ఏం చేసింది, ఏదో రకంగా ఫేమస్ అయింది. 10 మందిలో ఉండే ఒక అమ్మాయి ఏదో ఒక లక్కీ లాటరీలా తీస్తే ఫేమస్ అయిపోయింది. ఫేమస్ అయిన అమ్మాయికి ప్రపంచంలో ఉన్న 200,000 సమస్యల్లో ఈవిడ ఒక సమస్యను ఎంచుకుంది. ఆ సమస్య గురించి పోరాడదామని చెప్పేసి ఓ 2 అడుగులు ముందుకేసింది. అక్కడే ఉంది, ఇంకా గెలవలా తను, తను గెలవలా, ఆ సమస్యని పూరించలా, అండ్ ఆ 10 కోట్లలో ఉన్న ఆ సమస్యని మొత్తంగా పూర్తిగా అంటే ఐ మీన్ ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చి 10 మందికి ప్రేరణగా నిలబడలా. అంటే అదే కదా, అంటే అసలు ప్రభుత్వం మీద ప్రభుత్వ విధి విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ నిలబడిందంటేనే అసలు గెలిచినా గెలవకపోయినా ఎంతోమందిని ఆలోచింపజేసే విధంగా ఆ ఒక స్టెప్ ముందుకు వేసింది. ఆవిడ్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడకి మద్దతు ఇచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ స్టోరీ బాగుంది వినడానికి. బయోపిక్ వెర్షన్లో కదా నువ్వు చెప్పింది, బయోపిక్ వెర్షన్లో తీస్తే నా సినిమా క్లైమాక్స్ లేదు, ప్రీ క్లైమాక్స్ దగ్గర ఆగిపోయింది. సో క్లైమాక్స్ లేని సినిమాని బయోపిక్గా ఎలా తీస్తారని నేను చెప్పబోతున్నా. అంటే గెలిస్తేనే బయోపిక్గా తీసే అవకాశం. సినిమా అంటేనే దానికి ప్రజెంట్ స్టెప్ బై స్టెప్ ఒక కన్క్లూజన్ ఉండాలి. ఈవిడ వచ్చింది, అక్కడ ఆగిపోయింది. ఈవిడ ఎక్కడైతే ఆగిందో ఈవిడ కంటే 2 అడుగుల ముందు ఐఎమ్ ఆల్రెడీ డ్రాప్డ్ అని షర్మిల కూడా చెప్పింది. ఈమె కంటే పెద్దగా వచ్చింది షర్మిల, కొంచెం భారీ బందోబస్తుతో భారీ ఇదితో వచ్చి భారీ నిరుద్యోగ ర్యాలీలు ధర్నాలు చేసింది పెద్ద. అంటే షర్మిల స్టోరీతో పోలిస్తే ఈవిడది కొంచెం తక్కువ స్టోరీ. షర్మిల అంది కొంచెం భారీ బడ్జెట్ స్టోరీ అనుకోవచ్చు. ఆగిపోయింది అక్కడ ప్రీ క్లైమాక్స్ దగ్గర. షర్మిల స్టోరీ క్లైమాక్స్ లేదు. సో ఆ క్లైమాక్స్ని అక్కడ లేదు కదా అని చెప్పి ఇంకో హీరోయిన్ వచ్చింది తెర మీదకి. ఈవిడ ఇంకో 2 అడుగులు ముందుకేసింది అంతే. ఓకే, అంటే ఇద్దరు కూడా నిరుద్యోగ సమస్య మీద పోరాడుతున్నారు కాబట్టి. ఇక్కడ ఈవిడ ఆమె గెలిచి అక్కడ ఎమ్మెల్యే అయ్యి నెక్స్ట్ మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి నిరుద్యోగ సమస్యల మీద పోరాడి ఆ నోటిఫికేషన్లను సాధించి మళ్ళీ ఊరికి వచ్చి ఇది రా బర్రెలక్క అని శపథం చేస్తే ఎండ్.
సో ఈ సగం స్టోరీలని ఎవరు సినిమాలు తీరు. ఓకే, ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేస్తే హేమ హేమీలు బరిలో ఉన్నారు, వాళ్ళందరినీ ఢీ కొడుతూ బరిలెక్క కూడా ప్రచారంలో మంచి హవా కొనసాగిస్తోంది. అయితే మొన్న ఆవిడ మీద వాళ్ళ తమ్ముళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడి తర్వాత ఆ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి, మారిపోయాయి. అంతకుముందు బరిలెక్క అంటే ఒక 15-20% తెలిసేమో ఆ నియోజకవర్గంలో, కానీ ఆ దాడి తర్వాత చాలామందికి తెలిసి వచ్చింది. ఇప్పుడు 40,000 కుటుంబాలు దగ్గర దగ్గరగా బరిలెక్కకి సపోర్ట్ చేయబోతున్నాయి ఆ నియోజకవర్గంలో అంటూ ఒక వార్త బయటకు వచ్చింది. అలాగే జేపీ గారు, జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇలా ఎంతోమంది కూడా స్వతహాగా ముందుకొచ్చి వాళ్ళకై వాళ్ళే బరిలెక్కకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అంటే ప్రజల మనసుని ఇప్పుడే గెలిచినట్టే కదా ఆవిడ, ఎలక్షన్లో గెలిచినా గెలవకపోయినా ఆల్రెడీ ప్రజల మనసులను గెలిచేసిందా, ఈ నేపథ్యంలో ఆవిడ మీద బయోపిక్ తీసేంత స్కోప్ లేదంటారా? యా, అక్కడికే వస్తా. ఆ బయోపిక్లో కూడా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఈవిడ మీద దాడి జరగడంతో ఈవిడకి ఎంత సింపతి కలిగిందో అది ఆ హేమాహేమీలు అన్నారు చూసారా ఆ పదంలో, ఆ హేమాహేమీలకు బాగా ఉపయోగపడింది అది. ఈయనేమో ఆ దాడి వాళ్ళే చేశారని చెప్పి వాళ్ళ అకౌంట్లో వేయించేలాగా ఈయన కసరత్తులు చేయడం, ఆయనకు సంబంధించిన వర్గం ఏమో ఆ దాడి వీడే చేయించినట్లుగా ఈయన అకౌంట్లో వేయడానికి కసరత్తులు చేయడం, ఆ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు దాన్ని వాడుకున్నారనమాట. అంతే, జస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పావు అయిపోయింది, ఇలా అయిపోయింది. ఆ తర్వాత సరే, ఇకపోతే దాడి జరిగింది ఇండిపెండెంట్, ఈ దాడి వల్ల అందరికి తెలిసిన ఒక మెసేజ్ ఏంటంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఏమీ ఉండవు, ఆల్రెడీ గెలిచి ఓడిపోయిన వాడికంటే మాజీ అనే చిన్న సింపతితో ఒక గన్మెన్ వెనకాల తిప్పుతూ ఉంటారు ఇండిపెండెంట్. వీళ్ళు కూడా ఎలక్షన్లో పోటీ చేస్తారు, పైగా ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు అంటే ఆర్థిక లావాదేవీలు ఏం జరగకుండా వాళ్ళ ఇంట్లో కూడా కొద్ద గొప్ప రూపాయి ఉంటుంది ఖర్చులకి, వాళ్ళ ఇంట్లో దొంగలు పడతారేమో, వాళ్ళని కొడతారేమో, ఇంకేమైనా చేస్తారేమో, హత్యాయత్నాలు అవుతాయి, దారుణాలు జరుగుతాయి. సో వీళ్ళకు కూడా ప్రొటెక్షన్ కల్పించాలి అని ఒక మాట చెప్పింది నిన్న బరిలెక్క. ఇండిపెండెంట్లకు కూడా భద్రత కల్పించండి, పెద్ద పెద్ద వాళ్ళకే ఇస్తున్నారు, బాగా డబ్బున్న వాళ్ళకే ఇస్తున్నారు, ఎలక్షన్లో పోటీ చేసే ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్కి మీరు సెక్యూరిటీ కల్పించండి అని ఒక చిన్న మెసేజ్ ఇచ్చింది. ఆ మెసేజ్ వరకు బాగుంది, ఇది వార్తల్లో రాసుకోవడానికి ఒక క్లిప్పింగ్లా పనికొచ్చిందే తప్పితే దాన్ని మళ్ళీ బయోపిక్ రేంజ్లో ఇది లేదు యాక్చువల్లీ. అంటే బయోపిక్ రాబోతుంది బరిలెక్కది, దాంట్లో ఆ బయోపిక్లో బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నటి నటించబోతుంది అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదంటారా? అయితే లేదు, దీంట్లో అసలు ఎలాంటి నిజము లేదు. ఏదైనా సరే, ఒక కథని ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సగం కథలు తీసుకొని సినిమాలు చేయరు, పూర్తి కథలు లేక పూర్తి నవలలు లేక యథార్థ గాథలు ఇలాంటివి తీసుకుంటారే తప్ప సగం సగం కథలతో ఎవరు రన్ చేయరు. సగం కథలతో ఈయన తీశారంటే క్లైమాక్స్ కోసం ఈయన వెయిట్ చేయాలి అక్కడ ఏమైద్దా అని, అలా సంగతి. ఈవిడ అది సాధించి ఏదో ఒకటి చేసి 10 మందికి ప్రేరణ నిలబడి నేను అని నిలబడాలి, ఇంకా చెప్పాలి అంటే ఒక బయోపిక్ తీయాలి అంటే ఇట్లాంటి ఒక సాధారణ అమ్మాయి, ఆ పిల్ల ఉంది సింగర్ పార్వతి, ఆ పిల్ల మీద తీయొచ్చు. ఆవిడ అయింది సింగర్ అయింది, వాళ్ళ ఊరికో బస్ వేయించింది, సంథింగ్ సాధించింది. ఈవిడ ఇంకా ప్రయత్నాల్లోనే ఉంది, తను ఇంకా సాధించాల, ప్రయత్నం చేస్తుంది, ప్రయత్నం మెచ్చుకోవచ్చు, చాలా గొప్ప ప్రయత్నమే అది, గొప్ప ప్రయత్నం కాదుగా చాలా మంచి ప్రయత్నం. 2 తెలుగు రాష్ట్రాల యువతులకి ఒక ప్రేరణగా నిలిచేటువంటి గొప్ప ప్రయత్నం, ముందుకెళ్తుంది. అంటే ఈమె కంటే మహాబాహులు ముందుకెళ్ళి నేను డ్రాప్ అని వెనక్కొచ్చారు, మరి ఈవిడ ఎంతవరకు వెళ్తుందో చూద్దాము అని వెయిట్ చేస్తున్నారే తప్పితే, ఈవిడ గెలిచి ముందుకొచ్చి 10 మందికి ఏదైనా చేస్తే నిజంగా ఈవిడ గెలిచినట్టే అప్పుడు బయోపిక్ రావచ్చు, కావాలంటే మనమే తిద్దాం. ఓకే, అట్లయితే బరిలెక్క అలియాస్ శిరీష జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కబోతుంది బయోపిక్ అంటూ కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు దాసరి విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ సో మచ్.